గత రెండు సంవత్సరాలుగా ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి తగ్గుముఖం పడతా ఉంది దాని పూర్తి స్థాయిలో ఈ కరోనా మహమ్మారిని అరికట్టాల్సిందిగా భగవంతుని కోరడం జరిగింది ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వివిధ ప్రభుత్వాలకు సహకరించి కరోనాను పూర్తి స్థాయిలో అరికట్టి దేశ ప్రజల ప్రాణాలు పరిరక్షించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో గాడిన పడాల్సినటువంటి అవసరం ఉంది దాని కోసము శ్రీ 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 వెంకటేశ్వర స్వామి తప్పకుండా సమస్త మానవాళిని కన్నకరించి ఆ దిశలో మరి ప్రపంచాన్ని మరి ముందుకు నడిచే విధంగా ఆశీస్సులు అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఏదైతే రెడ్ శాండిల్ ఉందో ఆ రెడ్ శాండిల్ను పూర్తి స్థాయిలో మరి ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు మరి దాన్ని అక్రమంగా నరికి విదేశాలకు ఎగుమతి చేస్తున్న విషయం మనకందరికీ తెలుసు గతంలో నేను ఆయొక్క రెడ్ శాండిల్ అరికట్టాలని ఓ రోజంతా కూడా అడవిలో మొత్తం పాదయాత్ర చేసి ఆయొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించిన విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గాని ఎందుకంటే అది అంతర్జాతీయంగా ఉన్నటువంటి మాఫియాది కాబట్టి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నేరస్తులతో సంబంధించిన విషయం కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తోటి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతోటి చర్చించి ఆయొక్క మరి రెడ్ శాండిల్ ఏదైతే ఉన్నదో ఎర్ర చందనానికి సంబంధించినటువంటి చెట్లను అక్రమంగా నరికి విదేశాలకు వెళ్లకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎర్ర చందనాన్ని నరకకుండా దాన్ని అక్రమంగా ఇతర దేశాలకు తరలించకుండా సహకరిస్తామని చెప్పి కూడా మనవి చేస్తున్నాను।